ఈ రోజు నాకు తర్వాత నాతోటి పాటు నా ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ కి చాలా సంతోషం. మీ అందరు ఎక్కడికి వచ్చారు, ఇది ఒక సిటీ పోలీస్ కి ఎన్కరేజ్మెంట్, సిటీ పోలీస్ కి హార్డ్ వర్క్ యొక్క రికగ్నిషన్, అండ్ దాట్ ఆల్సో ఒక హిస్టారికల్ ప్లేస్ కోటి రెసిడెన్సీ, కోటి విమెన్స్ కాలేజ్, ఇది కూడా ఒక పర్పస్ ఉంది, ఒక మెసేజ్ ఉంది. ఈ సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ సిటీ పోలీస్ టాప్ లీడర్షిప్ తరఫు నుంచి ఐ కాంగ్రాచ్యులేట్ ఫస్ట్ ది ఎంటైర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్, 14,000 పోలీస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ ఇన్ ఆల్ హార్డ్షిప్, ఇన్ ఆల్ డిఫికల్టీస్, ఇన్ ఆల్ సిచ్యువేషన్. ఈ సందర్భంలో ఎంటైర్ పోలీస్ లీడర్షిప్ తరఫు నుంచి నేను అందరు పోలీస్ ఆఫీసర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్, ఎన్కరేజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్. దే హ్యావ్ సాక్రిఫైస్డ్ పర్సనల్ లైఫ్, పర్సనల్ కంఫర్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎలక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఫెస్టివల్. మన సిటీ పోలీస్ అంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీమ్ వర్క్, ఒక సినర్జీ బిట్వీన్ అన్ని బ్రాంచెస్ ఆఫ్ సిటీ పోలీస్, ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, ఆర్మ్డ్ రిజర్వ్, హోంగార్డ్, అడ్మినిస్ట్రేషన్, అన్నీ కలిసి ఒక మొజాయిక్ లాగే, ఒక మంచి టీమ్ వర్క్ లాగే లాస్ట్ వన్ ఇయర్లో దే హ్యావ్ వర్క్డ్. ఈ ఎంటైర్ ఒకేజన్లో మన తెలంగాణ స్టేట్, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్కి ఎంటైర్ ఎన్కరేజ్మెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అవర్ టాప్ మోస్ట్ లీడర్, ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అవర్ డీజీపీ గారు. ఈ ఒకేజన్లో ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఐ అక్నాలెడ్జ్ ది గైడెన్స్, ది విజన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం అండ్ ది యాక్షన్ ప్లాన్ ఆఫ్ అవర్ డీజీపీ గారు. యాన్యువల్ క్రైమ్ రివ్యూ, తర్వాత యాన్యువల్ ప్రెస్ మీట్ రివ్యూ డిస్కషన్లో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. బిఫోర్ వి గోయింగ్ టు ద డీటెయిల్ అనాలిసిస్, ఒక 5 మినిట్స్లో ఒక సమరీ మీ అందరికీ చెప్తున్నాము. 2019 ఇది చాలా ఇంపార్టెంట్, చాలా హిస్టారికల్ ఇయర్ ఉంది ఫర్ హైదరాబాద్ సిటీ పోలీస్. అట్ ఏ గ్లాన్స్ అంటే ఓవరాల్ క్రైమ్ రిడక్షన్ వెంట్ బై 3%. తర్వాత క్రైమ్కి క్లాసిఫికేషన్ అంటే బాడీలీ క్రైమ్, ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఇదిలో బాడీలీ క్రైమ్ హ్యాస్ గాన్ డౌన్ బై 9%, ప్రాపర్టీ క్రైమ్ హ్యాస్ గాన్ డౌన్ బై 2%. ఇంతకుముందు చైన్ స్నాచింగ్ ఒక పెద్ద మెనస్, లాస్ట్ 4 ఇయర్స్లో కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చైన్ స్నాచింగ్ ఈజ్ కమింగ్ డౌన్, అండ్ 2018 నుంచి 2019కి చైన్ స్నాచింగ్ హ్యాస్ కమ్ డౌన్ బై 30%. తర్వాత అదర్ మేజర్ క్రైమ్స్లో రేప్ కేసెస్ రిడక్షన్ బై 16%, కిడ్నాపింగ్ రిడక్షన్ బై 14%, హరాస్మెంట్ రిడక్షన్ బై 2%. తర్వాత మన అందర్ జోనల్ ఆఫీసర్స్ అండ్ సిసిఎస్ ఆఫీసర్స్ కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా కన్విక్షన్ పర్టికులర్ గురించి, కన్విక్షన్ రేట్ గురించి ఎవ్రీ మంత్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్. ఈ సందర్భంలో మన కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ నుంచి
SHO, ACP, zonal officers, and right up to additional CP crime, all have worked very hard. And from 34%, manaki conviction particular has gone up to 42% this time. Apart from that, 2019 law, mana Hyderabad city, oka historic House of Parliament election kuda chusaru. E entire election process complete ga peaceful ga jargindi. E sandarbham lo collective effort dwara 26 crore paina cash and other things ki seizure jargindi, which is a world record. Mana commitment to children, that is our top priority. And Operation Smile, tarvata Operation Muskan lo, ipadvarki 874 children ki rescue jargindi. Mana city lo chala mandi habitual offenders unnaru. Every 3 months, 4 months, 6 months ki second offense, third offense, fourth offense chestunnaru. They are all called repeat offenders. Oka special drive dwara under preventive detention, PD Act, ipadvarki 134 repeat offenders were detained under PD Act. These are the measures which has helped to reduce the crime. Mana Hyderabad, oka confluence of culture, oka capital of mixed culture, mixed religion, mixed values, right from beginning, Hyderabad ki oka idi identity undi. Same identity with peaceful maintenance of law and order, it has gone up. And that is why, fourth year in a row, New York based oka survey company undi Mercer. Is survey company dwara, continuous ka fourth year in a row, Hyderabad ki best quality of living index lo, India lo number one position ochindi. Manaki any religious event, right from Hanuman Jayanti, Sriram Naomi, Bonalu, Batkamma, Durga Puja, Miladul Nabi, Idul Joha, Idul Fitr, event of Matam occasion of Muharram, Tarvata, this year 550 anniversary of Sikh Guru, Guru Nanak Dev ki multiple procession, anni oka peaceful ga jargindi, setting an example of Ganga Jamuni Tehzeeb of Hyderabad city. This year, mana city police taraf nunchi, lot of new initiative were also taken for awareness. Ee sandarbham lo, mana crime branch, tarvata traffic wing taraf nunchi, almost 2000 paina awareness camp, schools lo, colleges lo, NCC camps lo jargindi. Mana C team, which has become a brand ambassador for the entire state, for instilling a sense of confidence. Idi ki performance kuda chala manchiga perigindi, idi detail lo nen tarvata cheptanu. Mana IT initiative lo, application of Hawkeye, tarvata integration of Dial 100 with patrol services, idi lo kuda chala fine tuning jargindi, and with lot of pride and support of all patrol officers, under the able guidance of SHO, ACPs and DCPs, manaka response time is less than 8 minutes now. Ease of doing business lo Hyderabad ki chala manchi position ochindi. Mana Honorable CM Garu kuda ee sandarbham lo has done a lot to bring investment in the city and the state. Idi lo kuda maintenance of law and order is the foundation for any ease of doing business. Mana Telangana police and Hyderabad city police is committed to our policy of duty, honor and compassion. Ee roju morning konni discussion lo na
press friends oka question adugunaru, why we are keeping it at Koti Women's College? Idi chala important question undi, idiki chala relevance undi. Koti Residency ante original peru ee building ki undi, Koti Residency. Mana estimate prakaram oka historical building, ee type of building country lo levu. Governance from the time of East India Company. 1798 lo James Kirkpatrick garu came here as a resident. And 1801 lo ee building ki construction start ayindi. And within 2-3 years it was completed. Meeru alochinchandi 1801 and 2 ante same time America lo White House ki construction jarigindi. Same time lo. And chala mandi experts ee pillar design kuda similarity trace chestunnaru. Same time lo Europe lo oka pedda leader, he was the great emperor Napoleon. Same time lo he was moving in Europe when this building was functional. Tarvata ide time lo mana East India Company started the entire administration setup in this part of the country. A building ki first resident, James Kirkpatrick, though he was an Englishman, but atan ki Tamil, Telugu, Persian, Urdu, anni language ki manchi idea undi. Tarvata, the then ruler Nizam oka title kuda icharu, Mutamin ul Mulk, ante safeguard of the kingdom. Mana 1949 lo ee building, it was given to the Koti Women's College. But before that, ee transition period lo, almost 18 months, it also worked as meeting place of the Kotwal. And mana archives lo konni photos, photo kuda chusamu, the then Kotwal conducting meeting and group photograph on the steps of this residency building. Tarvata, prasutam ee building lo Koti Women's College undi. Women's College ante mana Hyderabad City Police taraf nunchi, we want to give a message that women is our top priority. And that is why we have selected this place. Ee building nunchi, ee college nunchi chala mandi alumni, they have joined IAS, IPS and other services also. So it is also an acknowledgement that we concern, that we care about women's safety and we give top preference to it. Ee sandarbhamlo, once again I thank all our colleagues, friends of print media, electronic media and now social media also. Now detail lo crime analysis gurunchi, 2018 lo manaki total crime in Hyderabad city was 16,884. This year 15,598 ki report jargindi. So there is a 3% reduction. Bodily offenses ante all bodily offenses, murder, attempt to murder, assault, all put together. Last year, 2018 lo, it was 2,278. Now it is 219. So idi lo 9% ki reduction undi. Property offenses, mana city lo total wealth generation is going up, but property offenses has gone down by 2%, and mana ki recovery percentage, detection of case and recovery, it is right now 61%. Chain snatching gurunchi already mi andar ki inform chesamu, there is a significant reduction. Now madhlo oka chinna video ipude senior journalist and some of the teachers, they have released. I want to have a small video presentation on property detection. Venkat Reddy, property detection. Ki.
This year, the Hyderabad City Police has successfully detected a large number of property offenses, which also include snatching cases. Teams have gone out all over the country to nab offenders and have charge-sheeted these cases. We have redesigned the patrolling system, we have identified hotspots, and we have aligned the patrolling system with respect to these hotspots which have been identified, where the offences have happened in the past years. As a result, definitely the results were shown, and the property offences have declined compared to the last 3 years. April 9th, మధ్యాహ్నం 3 గంటలకు దర్వాజ లాకీర కొట్టేసి అల్మారీలు ఓపెన్ చేసి ఇవన్నీ ఎత్తుకుపోయారు. అప్పుడే 100కు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇస్తాక 10-15 మినిట్స్ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి ఆ స్టాఫ్ అంతా వచ్చేసి మొత్తము ఇమీడియట్లీ 2-3 అవర్స్లో అంతా చెకప్ చేసుకొని చూసుకున్నారు. మాకు 15 డేస్లో రిక్వైర్ అయ్యేటట్టు చేశారు. బైక్ మీద ఒక ఇద్దరు దగ్గరికి వచ్చి ఇట్లా లాక్కొని గొలుసు లాక్కొని వెళ్ళిండు. ఒక ముందల ఆయనకేమో హెల్మెట్ ఉంది, వెనక అబ్బాయికి హెల్మెట్ లేదు. టర్న్ అవుతూనే ఉన్నాడు, వెనకకు తిరిగి చూశాడు అబ్బాయి కూడా. చూసినప్పుడు కండు ఫేస్ గుర్తుపట్టాడు, నల్లగా ఉన్నాడు అబ్బాయి, కళ్ళు ఒక్కటే కనబడింది. తొందర ఒక నిమిషం కూడా ఆగకుండా వచ్చేసిండు. వాళ్ళు చాలా రియాక్ట్ అయ్యి మాకైతే చాలా హెల్ప్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ అండి, చాలా సహకరించారు వాళ్ళు. వి హావ్ ఆల్సో సెన్సిటైజ్డ్ ది కాలనీ రెసిడెంట్స్, ఆస్కింగ్ దెమ్ నాట్ టు లీవ్ దేర్ హోమ్స్ లాక్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ విత్ ప్యాడ్ లాక్స్ అండ్ టు ఎన్ష్యూర్ సర్టన్ కైండ్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ బై ఆల్సో ఆస్కింగ్ దెమ్ టు ఇన్స్టాల్ సీసీ ఫుటేజెస్, సీసీ కెమెరాస్ అండ్ అదర్ థింగ్స్, వేర్ సీసీ ఫుటేజెస్ ఆల్సో హ్యావ్ ఎనేబుల్డ్ అస్ టు డిటెక్ట్ మెనీ కేసెస్. సో దిస్ యాజ్ అ result, this whole system which has been devised by the local police, it has helped us in detecting many of the cases. Manaki prevention of crime and detection of crime oka city ki number one responsibility, and ee sandarbhamlo mana crime branch plays a very pivotal role. Coordination with all 5 zones, periodical review. Ee sandarbhamlo నేను అడిషనల్ సిపి క్రైమ్ గారికి 1 మినిట్ కోసం రిక్వెస్ట్ చేస్తాము టు టెల్ యూ అబౌట్ ద ఇనిషియేటివ్ టేకెన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ. యాజ్ సర్ హ్యాస్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్, వీ హవ్ సీన్ అ స్లైట్ రిడక్షన్ ఇన్ క్రైమ్. As you would all know, the general tendency for crime in any society or in any place in the world is that the crime generally increases. The fact that it has come down speaks volumes about the work which is done by the police officers as well as by the community in helping us achieve that goal. Now, for crime, the important part becomes prevention. Detection is the next step. First becomes prevention. And then detection. Now the city police has been concentrating on the aspect of both the prevention and detection. Some important things are, for example, the CCTV coverage. You are all aware that there is a large number of CCTVs which have been put across the city, and these CCTVs have helped in detection of numerous cases and also in having a deterrent effect. Now every time an offender is committing an offense, the chances of his detection, our detection percent last year was more than about 68%. So the chances of the case getting detected, and also the speed of detection. Now most of our cases get detected within 24 to 48 hours. So one, this has really helped us in curbing crime. A second initiative which is taken is like booking PD Act, which is major offenders, the ones who are prone to committing offense again and again. They have been put under preventive detention. This strategy has had a great deterrence effect on criminals coming specially from other states. Earlier, people used to come from other states across the country to commit offense in Hyderabad. Since this PD Act has been invoked, this has come down. The interstate gangs operating in city have come down, and which have also helped us in crime prevention. There are all other things of creating awareness amongst the community, telling them what steps are required for crime prevention, and the community support in this has really helped us.
A very important thing is that we have concentration on the court work, and this year our conviction percentage has gone up to 42%. Now, when a criminal knows that the chances of his get punished are high in the legal system, this has a rippling deterrent effect. So this is something on which cases have been identified and senior most levels have been continuously monitoring. And every time we get a good conviction, the CP personally talks to the staff who have been involved so as to motivate our personnel to in this court work. We've got 42% conviction, I said, and which includes 25 life convictions. This is a very good achievement where we have 25 life convictions. And if you see crime against women, in women crime also we have 61 convictions, which include 18 convictions of more than 10 years. So our concentration has been in ensuring that all major and important cases, as far as possible, they end up in conviction. Another issue is, thing is about NBWs, non-bailable warrants which are there. As a special drive this year, we have executed NBWs, and this year we have executed more than 5,307 NBWs have been executed, which means people who are on the other side, wrong side of the law, and are evading arrest or have been absconding, have been caught and then put into the criminal justice system. This again has a deterrence in crime.